దేశంలోనే అగ్రగామి ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండడం ఉద్యోగార్థులను కలవరపెడుతోంది. జూలై సెప్టెంబర్ లో ఈ మూడు సంస్థల్లో కలిసి 16,000 మందికి పైగా ఉద్యోగులు తగ్గడం టెకీలో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా కంపెనీలు త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తున్నప్పుడు లాభ నష్టాల గురించి ఎక్కువ మంది ఆరా తీస్తుంటారు. కానీ ఈసారి ఐటీ కంపెనీల ఫలితాల్లో అందరి దృష్టి ఉద్యోగుల సంఖ్యపై పడుతోంది. ఐటీ సాఫ్ట్వేర్ సేవల నియామక సూచి గతేడాది 9 నెలలతో పోలిస్తే ఈ ఏడాది 9 నెలల్లో తగ్గుతూనే వచ్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గిరాకీలో మందగమనం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి వల్ల కొద్ది త్రైమాసికాల్లో వలసల రేటు కూడా తగ్గుతోందని భావిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గిందని వివరిస్తోందని అంటున్నారు. ఇక మన దేశంలో దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈ మూడింటిలోనూ కలిపి రెండో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 16,162 మేర తగ్గింది. ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అనేది తక్కువ సందర్భాల్లోనే జరుగుతోంది. అయితే ఈసారి ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా తగ్గడం, ఈ మధ్య కాలంలో ఈ పరిస్థితి లేకపోవడం ఉద్యోగార్థులను కలవరపెడుతోంది. టీసీఎస్ విషయానికి వస్తే ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఏకంగా 6,333 తగ్గింది. గత 5 ఏళ్ల గణాంకాలు పరిశీలించినా ఇంత భారీగా ఉద్యోగులు ఎప్పుడూ తగ్గిన దాఖలా లేవు. ఇన్ఫోసిస్ లో 7,530 మంది, హెచ్సిఎల్ టెక్ లో 2,299 మంది చొప్పున తగ్గారు. ఇదే తరహాలో ఇతర ఐటీ కంపెనీల్లోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందా అనే సందేహాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసి వేరే కంపెనీలకు వెళ్లిపోయిన సిబ్బంది సంఖ్యకు తగ్గట్లుగా కొత్త వారిని నియమించడం లేదని, అందుకు ఉద్యోగుల సంఖ్య తగ్గుతోందని నిపుణులు భావిస్తున్నారు.